హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టూ డేస్ క్రితం మనం డిస్కస్ చేసిన వీడియోలో టీఎస్పీఎస్సీ నుండి మనకి మేనేజర్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సీవరేజ్ బోర్డ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుందని చెప్పి తెలుసుకున్నాం. సో ఈ రోజున మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం పోస్టులు కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించినవే. సో ఇక్కడ మనం చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ 16/3/2020, అంటే ఈ నెల 16వ తారీఖు నుండి మనం అప్లికేషన్స్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 30/3/2020, అంటే ఇదే నెల 30 మార్చి వరకు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం 15 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ 30 రోజు ముగుస్తున్నా కానీ మనకి పేమెంట్ అనేది ఆ రోజున 11:59 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం. ఆ తర్వాత ఎటువంటి ఫీజు అనేది తీసుకోవడం జరగదు. అంటే 30/3/2020 రోజు మధ్యాహ్నం 12 కల్లా ఫీ పేమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్స్ అనేటివి లాస్ట్గా మనం నైట్ కల్లా చేసేసుకునే అవకాశం అనేది ఉంటుంది. హాల్ టికెట్స్ అనేటివి మనం ఎగ్జామ్కి వారం రోజుల ముందుగా, అంటే 7 డేస్ ముందుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ అనేది పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఈ డేట్స్ అనేటివి తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఆ డేట్స్ అనేటివి తర్వాత మెన్షన్ చేస్తారు. ఇంకొక విషయం చూసినట్లయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ఓఎంఆర్ టెస్ట్ అయినా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి వాళ్ళ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వన్ టైం రిజిస్ట్రేషన్కి క్యాండిడేట్స్ దగ్గర ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎస్ఎస్సివి ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా వారి యొక్క స్టడీకి సంబంధించినటువంటి రోల్ నెంబర్స్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్సెట్రా, మరియు క్యాస్ట్కి సంబంధించినటి అన్ని సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ ఓటీఆర్ చేసుకునే అప్పుడు మనము అన్ని డీటెయిల్స్ నింపాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఒక్కసారి మళ్ళీ ఒకసారి పోస్టులను చూసుకున్నట్లయితే మొత్తంగా 93 పోస్టులు ఉన్నాయని మనం ముందే తెలిసిన విషయము. ఇందులో సివిల్ ఇంజనీరింగ్ వారికి 79, మెకానికల్ ఇంజనీరింగ్ వారికి 6, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వారికి 4, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వారికి 3 పోస్టులు, నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ వారికి 1 పోస్ట్, మొత్తంగా 93 పోస్టులు. ఇక్కడ ఏజ్ అనేది 1/7/2020 బేస్ చేసి తీసుకుంటారు, అంటే ఇప్పుడు రాబోయే 1వ తేదీని పరిగణలోకి తీసుకొని ఆ డేట్లోపు మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 34 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండరాదు. స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే 37,100 నుండి 91,450 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ అనేటివి కమ్యూనిటీ మల్టీజోనల్ అండ్ జెండర్ వైజ్ అనేటివి ఇవ్వడం జరిగింది, అంటే ఇక్కడ జోన్ల వారీగా పోస్టులు అనేటివి డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనం పాత వీడియోలో చూసాము, అయినా కానీ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దీనికి కానీ మొత్తం మీద వారి యొక్క రిప్రజెంటేటివ్, అంటే వారు ఏ దాంట్లో అయితే ఇంజనీరింగ్ చేసినట్లున్నారో అటువంటి దానికి సంబంధించినటువంటి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంట్లో సర్టిఫికేట్ అనేది వీళ్ళకి ఉండాలి. అదేవిధంగా ఆ వీళ్ళు చేసినటువంటి యూనివర్సిటీ అనేది యూజీసీ రికగ్నైజ్డ్ అయ్యి ఏఐసిటిఈ అన్న రికగ్నైజేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 34 ఇయర్స్. ఈ ఏజ్ అనేది 1 జూలై 2020 పరిగణలోకి తీసుకుంటారు. సో ఇక్కడ మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఎప్పటి వరకు, తర్వాత 34 ఇయర్స్ ఎప్పటి వరకు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే అప్పర్ ఏజ్లో, అంటే ఈ 34 ఇయర్స్ కంటే కూడా కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా లెంత్ ఆఫ్ సర్వీస్, అంటే వాళ్ళ సర్వీస్ ఎక్కువ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చే ఎక్కువ ఇయర్స్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ సర్వీస్ ఉన్న వారికి తక్కువ ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. వీటికి తెలంగాణ స్టేట్
రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ కార్పొరేషన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపాలిటీస్కి సంబంధించిన వాళ్ళు ఈ 5 ఇయర్స్ రిలాక్సేషన్కి అనేది వీళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసిన వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క సర్వీస్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎన్సీసీ అనేది ఎన్సీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫీజ్ చూసినట్లయితే మనకి ప్రీవియస్గా ఇక్కడ ఫీజ్ అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది 200 రూపీస్ ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. పాత నోటిఫికేషన్ అంటే 2015లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మాత్రము 100 రూపీస్ మాత్రమే ఉండే, అంటే ఏకంగా ఇక్కడ 100 రూపీస్ ఫీజ్ని పెంచేశారు, అంటే ఫీజ్ అనేది డబుల్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చేయడానికి మళ్ళీ 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్కి అనేది పే చేయాలి. అంటే చూడండి, ఇక్కడ 200 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, అదేవిధంగా 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళు ఎవరు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు, అంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎక్సెంప్షన్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 రూపీస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, అంటే ఎటువంటి జాబ్ లేనటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళకి కూడా ఎలాంటి ఫీజు లేదు. అదేవిధంగా పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఫీజు అనేది ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఖచ్చితంగా ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే మన తెలంగాణ స్టేట్ వాళ్ళైతే 200 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది, అదే వేరే స్టేట్ వాళ్ళైతే 320 రూపీస్ ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్లయితే అంతా కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ జ్యూరిస్డిక్షన్లో, అదేవిధంగా కరీంనగర్లో, ఖమ్మంలో, వరంగల్లో, నిజామాబాద్లో. సో ఈ 4+1 5 మొత్తంగా 5 సెంటర్స్లో ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే అప్లికెంట్స్ హ్యావ్ టు చూస్ ఎనీ 4. సో ఇందులో ఏం చేయాలంటే అప్లికేషన్స్ ఖచ్చితంగా ఏవైనా 4 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా మల్టీ జోనల్ క్యాడర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఇంతకుముందే దీని గురించి ఒకసారి తెలుసుకున్నాము. మనకి క్లియర్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే 1 to 7th class వరకు ఎక్కడైతే చదువుతామో ఆ జోన్కి సంబంధించిన వారిగా మనల్ని పరిగణిస్తారని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయము, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో కొందరు అభ్యర్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంజనీరింగ్ అనేది చేయడం జరిగింది. కొన్ని యూనివర్సిటీ సర్టిఫికేట్స్ చెల్లవని మనకి కొన్ని రోజుల క్రితము ఉన్నత విద్యా కమిటీ చైర్మన్ గారు పాపిరెడ్డి గారు ఒక విషయాన్ని మనకి పరిగణలోకి తీసుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినటువంటి వారికి ఖచ్చితంగా వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత అదేవిధంగా వారి యొక్క సాచ్యురేటరీ అథారిటీ డిగ్రీస్ ఎవరైతే ఇచ్చారో యూనివర్సిటీస్, అవి ఖచ్చితంగా రికగ్నైజ్డ్ అయి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం క్లియర్గా చూసినట్లయితే, కొంచెం కిందికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మల్టీ జోన్ పోస్టులు ఏ విధంగా కేటాయించారో చూద్దాము. ఇక్కడ తెలంగాణ రీజియన్లో 5th, 6th, 7th జోన్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ ఈ జోన్లలో మనకి ఫస్ట్ మల్టీ జోన్లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి. సో ఈ మల్టీ జోన్ 1లో ఈ జిల్లాలకు సంబంధించి వాళ్ళు వస్తారు. సో ఇక్కడ ఈ మల్టీ జోన్లో జోన్ 1లో మీరు చూసినట్లయితే ఆసిఫాబాద్, కోమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్ అనేటివి బాసర కింద, రాజన్న సిరిసిల్ల జిల్లా కింద కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, తర్వాత సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్, భద్రాద్రి జోన్ 4లో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మల్టీ జోనల్ 2లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ దానికి సంబంధించిన జిల్లాలు పక్కకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జోన్లు 2 జోన్లు అనేటివి కేటాయించడం జరిగింది. ఈ 2 జోన్లలో మనకి 7 జోన్స్ అనేటివి డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ జోన్లో 4, సెకండ్ జోన్లో
మూడు జోన్లు అనేటివి మళ్ళీ పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇందులో 3 టైప్స్ ఉంటుంది. ఒకటేమో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అదేవిధంగా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుందని మనం తెలుసుకోవడం జరిగింది. దీన్ని చూసినట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని 1:2లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సివిల్లో ఎన్ని పోస్టులు 79 మనకు తెలిసినవే, మనం చూసినవే ఆల్రెడీ. ఇక్కడ మల్టీజోన్ 2 ఇవ్వడం జరిగింది. మల్టీజోన్ 2లో ఉన్న పోస్టులు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకు ఎవరెవరు ఏ క్యాస్ట్లో ఉన్నాయో చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం నిన్న చూసాము, జనరల్ స్టడీస్ 150, తర్వాత పర్టికులర్ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో 150 మార్క్స్, అదేవిధంగా ఇంటర్వ్యూలో 50 మార్క్స్. క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్యూలో ఉంటుంది, ఏది జనరల్ స్టడీస్ను జనరల్ ఎబిలిటీస్, కన్సర్న్ సబ్జెక్ట్ మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ అంతా కూడా మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాము, అదేవిధంగా యూట్యూబ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీ కామెంట్ రూపకంగా మనకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.